ఆరు రాష్ట్రాల్లో విస్తరించున్న ఏడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఆ ఫలితాలు ప్రజల మూడును స్పష్టంగా ప్రతిబింబించాయి. ఆ మిశ్రమ ఫలితాలు ప్రజల మూడు కూడా ఇండియా కూటమి వైపు కానీ ఎన్టీఏ కూటమి వైపు కానీ స్పష్టంగా లేదని చెప్పవచ్చు. కానీ యూపీలో బీజేపీ ఘోరమైన పరాభవం జరిగింది. అది ఎలా అంటే కర్ణాటకలో కుమారస్వామి ప్రభుత్వాన్ని కూల్చడానికి జేడీఎస్ కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలు ఫిరాయించేలా అప్పట్లో చేశారు. రాజీనామా చేయించి ఉప ఎన్నికల్లో మళ్ళీ వారినే గెలిపించుకొని మంత్రి పదవులు ఇచ్చి బీజేపీ మీసాలు మెరేసింది. అలాగే మధ్యప్రదేశ్ లో కమల్నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయించేలా ప్రోత్సహించింది. ఉప ఎన్నికల్లో వారినే మళ్ళీ బీజేపీ టికెట్ మీద గెలిపించుకొని బీజేపీ అప్పుడు కూడా మీసాలు మెరేసింది. అయితే యూపీలో ఆ వ్యూహం ఎదురు తన్నింది. యూపీలో ఘోషి నియోజకవర్గంలో సమాజ్వాదీ పార్టీ నుంచి ఫిరాయించి బీజేపీలో చేరి బీజేపీ పార్టీ తరఫున ఎన్నికల బరిలో దిగిన దారాసింగ్ చౌహాన్ సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి సుధాకర్ సింగ్ చేతిలో 42,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. యూపీలో చాలా బలంగా ఉన్న బీజేపీ పార్టీకి ఇది పెద్ద ఎదురు దెబ్బ. ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా ఏర్పడిన ఇండియా కూటమి 7 ఉప ఎన్నికల్లో 4 గెలుచుకుంటే బీజేపీ 3 గెలుచుకుంది. గతంలో కూడా ఇండియా కూటమి 1 ఎస్పీకి, కాంగ్రెస్ కు 1, మార్క్సిస్టులకు 1, జార్ఖండ్ ముక్తి మోర్చాకి 1 చెందినవి. పశ్చిమ బెంగాల్లో బీజేపీ సీట్ను తృణమూల్ కాంగ్రెస్ దక్కించుకుంది. అయితే త్రిపురలో మార్క్సిస్టులకు చెందిన సీటును బీజేపీ గెలుచుకుంది. ఈ ఎన్నికల్లో తమ ప్రజాభిమానాన్ని అఖిలేష్ యాదవ్, మమతా బెనర్జీ బాగా రుజువు చేసుకున్నారు. పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ మద్దతుతో నిలబడిన సిపిఎం బాగా వెనకబడిపోయింది. త్రిపురలోను ఉత్తరాఖండ్ లోను బీజేపీ అభ్యర్థులు మంచి మెజార్టీతో గెలుపొందారు. కేరళలోని పుత్తుపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి ఉమెన్ చాంది కుమారుడు 37,000 ఓట్ల మెజార్టీతో గెలిపిందారు. ఉప ఎన్నికల ఫలితాలు బీజేపీని అస్థిరపరిచినట్లు కనిపిస్తున్నది. 2024 పార్లమెంట్ ఎన్నికల నాటికి కర్ణాటకలో జేడీఎస్ తో జత కట్టాలని బీజేపీ నిర్ణయించింది. జేడీఎస్ కు 4-5 పార్లమెంటు స్థానాలు ఇవ్వటానికి కూడా అంగీకరించింది. గత 2019 పార్లమెంట్ ఎన్నికల్లో 28 స్థానాలు 25 సీట్లు గెలుచుకున్న బీజేపీ ఇప్పుడు జేడీఎస్ తో తన స్థానాలను పంచుకోవటానికి అంగీకరించటము, మొన్న కాంగ్రెస్ కర్ణాటకలో కాంగ్రెస్ విజయం సాధించటం వల్ల బీజేపీ వైఖరిలో మార్పు వచ్చినట్లు మనకు స్పష్టంగా తెలుస్తుంది.